కేడ్ కేజీబీవీ హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఈఓ నాంపల్లి రాజేష్ ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణ శివారులో ఉన్న కేజీబీవీ హాస్టల్ ను సంగారెడ్డి డీఈఓ నాంపల్లి రాజేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ మరియు పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ ఈ ఏడాది పరీక్షలు జరుగుతాయని, కావున విద్యార్థినులు అందరూ హాస్టల్లో ఉండి బాగా చదువుకోవాలని సూచించారు. హాస్టల్లోని స్టాక్ రూమ్ లో వివరాలను ప్రిన్సిపాల్ కవితను అడిగి తెలుసుకున్నారు. స్టాక్ వివరాలలో తేడాలు రావడంతో ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలను ఏడాది తర్వాత పొందుపరుస్తారు అని మందలించారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ ను వివరణ అడిగారు. అనంతరం మాట్లాడుతూ స్టాక్ పర్టికులర్స్ సంబంధించి విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. స్టాక్ రూమ్ లో సరుకులు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. హాస్టల్ పరిసరాల్లో చెట్లు నరికి వేయడంపై సిబ్బందిని మందలించారు. బాలికలకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు. తరగతి గదుల్లో అవసరం లేని పుస్తకాలు చిందరవందరగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఈఓ వెంట సర్వశిక్ష అభియాన్ జిల్లా ప్లానింగ్ అధికారి ఎం పవన్ కుమార్, ఎంఈఓలు విశ్వనాథ్, శంకర్, సిఆర్పి విష్ణువర్ధన్ రెడ్డి సిబ్బంది ఉన్నారు. ఈ నారాయణఖేడ్ ఏరియాలోని కంకటి, కల్హేరు, సిరిగాపూర్ ఈ మూడు మండలాల ప్రాథమిక పాఠశాల అండ్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ హెడ్ మాస్టర్తో, అదేవిధంగా హై స్కూల్ హెడ్ మాస్టర్లతో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఈ రోజున మధ్యాహ్నం 1 గంటకి కల్హేరులో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్కి వస్తేనే ఇక్కడ నారాయణఖేడ్లో ఉన్న కేజీబీవీ స్కూల్ని కూడా ఈ రోజున ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా క్లాస్ రూమ్స్తో పాటుగా స్టోర్ రూమ్ని కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. కొన్ని స్టాక్స్ వేరియేషన్ కూడా గుర్తించడం జరిగింది. వాటి మీద వివరణ స్కూల్ ప్రిన్సిపల్ నుండి వివరణ తీసుకున్నాక తత్పర చర్యలు తీసుకుంటాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ.